నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సూర్యో ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మ ఉపదీపం ఉపదీపం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుందండి ఉపదీపం ప్రాముఖ్యత మీ మాటల్లో చెప్తారా అంటే ఇప్పుడు కష్టాలు ఎక్కువైనాయి కాబట్టి సుఖాలను వెతుక్కుంటూ కష్టాలను దాటుకోవడం కోసం రెమెడీస్ వెతుక్కుంటున్నారు చాలా ఎక్కువ రెమెడీస్ వెతుకుతున్నారు పరిహారాల్లో చాలా రకాలు మనకి దీపాలు చాలా ఉన్నాయి జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుంది దీపమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి అంతా కూడా దీపంలోనే జరుగుతూ ఉంటుంది ఇక అందులో వేసే ఆయిల్స్ మనం వాడేది ఆవు నెయ్య నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా వివిధ రకాలు వాడడం ద్వారా అందులోంచి వచ్చే కాస్మిక్ శక్తి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో కష్టం ఉందో దుఃఖం ఉందో బాధ ఉందో వీటిల్ని దూరం చేయడానికి మీ లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతికి శక్తినివ్వటానికి ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ వెళ్తాం సహజంగా కష్టం ఇబ్బంది ఎందుకు వస్తుంది ఎప్పటి వరకు లేని ఎక్కడి నుంచి వస్తుంది మీ మనసుకు కనిపిస్తుంది ఫస్ట్ కష్టం అని అప్పుడు నేను మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళిపోయి తిరిగి ఇవ్వలేదు ఫస్ట్ ఏం బాధపడద్ది మనసు చివుక్కు మంటది కష్టంలో ఉన్నాడు కదా అని అడిగితే ఇచ్చాను ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు అప్పుల్లో బాధల్లో ఉన్నాడు ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నా ఇల్లు తనఖా పెట్టుకోవడానికి ఇచ్చాను అంటే నాకు రీసెంట్గా జరిగింది చెప్తున్నాను ఇది ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ బ్రదరే ఇలా చేసాడు అని చెప్పేసి చాలా బాధపడింది అది ఆవిడకి బా ఇబ్బంది ఇదంటే ఇలాంటివే ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరగడానికి కారణాలేంటి మీలో మీ చుట్టూ ఇప్పుడు ఏది జరిగినా బయట నుంచి ఎక్కడి నుంచో రాదమ్మా మీ ఇంట్లో ఏముందో మీకే బాగా తెలుసు కదా మీ ఒంట్లో ఏముందో మీకే బాగా తెలుసు మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా మీ ఇంట్లో సంపద ఉందా అప్పులు ఉన్నాయా ఏమున్నాయి ప్రామిసరీ నోట్లు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా మీకే తెలుసు నాకు తెలియదు నేను వస్తాను నేను వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఏదైతే అది ఉంటుందో నేను అడిగా నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలమ్మా మీ బీరువాలో ఉంది కాబట్టి తీసి అంటే మీ బీరువాలో పదివేలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక వెయ్యి రూపాయలు తీసి ఉండే నేను అడగను మీకే తెలుసు అంటే ఏది జరిగినా ఏది చేసినా ఇక్కడ ఎవరు చేశారు మీరు నేను మీ దగ్గర నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను మీ పక్కింటికో లేకపోతే ఇంకొకళ్ళు నాకు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీ దగ్గరికి ఎందుకు వచ్చాను ఇదంతా అంటే ఒక రకమైనటువంటి ఇది మంచి జరిగితే దీన్ని మనం రెండు కోణాల్లో ఆలోచించాలి మీకు మంచి జరిగిన మీకు చెడు జరిగిన ఇప్పుడు మంచి గురించి మాట్లాడుకుందాం మీరు జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు మీ వ్యాపారాలు బాగా కలిసి రావాలనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలి లేకపోతే డబ్బు సంపాదించాలి ఆస్తులు కొనుక్కోవాలి అప్పుడు మీకు దారిని పోయేవాడు ఎవడు వాడి దగ్గర ఏదో ఉంది అసెట్ ఉంది ఎవరికో డెవలప్మెంట్కి ఇద్దామని వెళ్దాం మీరు సరదాగా రోడ్ మీద కనిపించారు పరిచయం ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే ఇలా రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాను దగ్గర అమౌంట్ ఉంది నాకు కొంచెం అనుభవం ఉంది నేను తాపి వాళ్ళ నీళ్ళంతా పెట్టుకుని కన్స్ట్రక్షన్ చేయగలను తక్కన అతనికి ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఇద్దాం అనుకున్నాడు తన దగ్గర సైట్ ఉంది తన దగ్గర సైట్ ఉంది దాని డెవలప్మెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి అమ్మితే అక్కడితో అయిపోద్ది డెవలప్మెంట్కి ఇస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియాలు తన తన ఆస్తి తన దగ్గర ఉంటుంది ఎంతకాలతో అంత అమ్ముకోవచ్చు ఇప్పుడు నాలుగు నాలుగు లక్షలకు అమ్మేది పూర్తయిన తర్వాత అమ్మితే పది లక్షలు వస్తుంది డబల్ బెనిఫిట్ వస్తుంది ఇక్కడక్కడ ఏమైంది మీరు పాజిటివ్గా ఉన్నారు మీ దగ్గర పాజిటివ్ జరగాలి కాబట్టి దారిని వెళ్ళే అతను మీకు సహకరిస్తాడు అదే మీరు నెగిటివ్లో ఉన్నాడు ఇదే మనిషిని అనుకుందాం అదే స్థలం అదే వ్యక్తి మీరు కనిపించారు దగ్గరకు వచ్చాడు ఏంటి అంటే స్థలం మీద కాస్త అప్పు ఉంది దాన్ని తీర్చేస్తే దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి అందుకని చెప్పేసి నేను తనఖా పెట్టడానికి ఎక్కడో పెట్టడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే మీకు ఆశ కుట్టింది మీ దగ్గర డబ్బు ఉంది మీరు ఏమంటారు ఆడ దగ్గర వీడి దగ్గర తీసుకోవడానికి నువ్వు ఎలాగ తెలిసిన వాడవే కదా నేనే ఇస్తాను దా అని చెప్పేసి అని తీసుకెళ్ళి మీరు అప్పించారు వీడు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు అప్పులు తీసుకున్నారు స్థలం అమ్ముదాం అనుకున్నాడు అమ్ముడు అవ్వట్లే వీడు మీకు వడ్డీ కట్టాలి ఇది అమ్మితే ఆ డబ్బులు వస్తే మీకు అప్పు తీర్చాలని అతను అనుకున్నాడు అతను నెగిటివ్ అంటే మీ దగ్గర కూడా నెగిటివ్ ఉంది అతను దారంట పోయేదే మీరు నెత్తికి రాసుకున్నారు ఇచ్చారు వడ్డీ గట్లేని కూడా స్థితి అప్పులు తిరిపోయినాయి అతను అప్పులు తిరిపోయినాయి ఈ స్థలం అమ్ముడవాల అప్పుడు మీకు ఏంటి పరిస్థితి లాస్ అంటే ఇక్కడ రెండింటికి కారణం ఎవరు మీరే అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ మీలో ఉందా మీ ఇంట్లో ఉందా అంటే ఎక్కువ మనం ఇంట్లోనే అంటే దీపారాధనలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఉప్పు దీపం గురించి మాట్లాడాం కాబట్టి నేను ఇదంతా చెప్పా అంటే మీలో నకారాత్మక శక్తి ఉంటే మీరు అలాంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తారు అలాగే మీలో పాజిటివ్ ఎనర్జీ రుణ రుణాత్మక శక్తి ద ధనద్రువం రుణద్రోవం అంటారు కదా మీ దగ్గర ధనాత్మక శక్తి ఉంది అప్పుడు మీరు పాజిటివ్గా అతను మీకు హెల్ప్ చేసే వ్యక్తులు వస్తూ ఉంటారు దీని అంతటికీ కారణం మీలో పాజిటివ్ నెగిటివ్గా ఉండడు ఇక్కడ కొన్ని కొన్ని రకాల దీపాలు కొన్ని కొన్ని రకాల శక్తుల్ని ఇస్తాయి మనకి ఆయుష్లో కూడా గానుగు నూనెని రకరకాల వేప నూనె ఇప్ప నూనె చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ద్రవ్యాలకి లక్ష్మీప్రదం అని పేరు విప్ప నూనెకి లక్ష్మీప్రదం గానుగ నూనె కూడా లక్ష్మీ లక్ష్మీప్రదని అంటే సందర్భాన్ని బట్టి ఆయా రోజుల్లో పెట్టాలి ఇక్కడ మనం ఉప్పు దీపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉప్పు మీకు ఏం చేస్తుంది మీకు ఎప్పుడంటే దిష్టి తగిలింది ఉప్పు పెట్టి తీసేస్తారు దిష్టి తీస్తారు ఉప్పు అంటే నెగిటివ్ పోతుంది అదే అలాగే ఉప్పు నీళ్ళలో స్నానం చేస్తే నెగిటివ్ పోతుంది అలాగే సముద్ర స్నానం చేసినా కూడా నెగిటివ్ పోతుంది ఎప్పుడైతే నెగిటివ్ పోయిందో ఆటోమేటిక్గా మీ లోపల ఒక శక్తి జనించి మీకు ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి ఆలోచన వస్తుంది ఇదంతా మీ లోపల నుంచే వస్తుంది మీ లోపలే ఉంది ఏదైనా సరే అందుకని ఏంటంటే ఈ ఉప్పు దీపం అనే దాన్ని శాస్త్రీయంగా ఒక నియమబద్ధంగా పెడితే మీలో ఉండే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ రుణాత్మక శక్తి బయటకు వెళ్ళిపోవడం ద్వారా మీకు అన్ని పాజిటివ్ జరుగుతాయి ఇక్కడ మనం ఇప్పుడు దీపం గురించి మాట్లాడుకుంటాము శాస్త్రీయత అంటే దీపం ఎందుకు పెట్టాలనే దాని గురించి మాట్లాడుకున్నాం మీలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మాత్రమే పనిచేస్తుంది ఇది దేవితో పాటు మన క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు అంటే సముద్రంలోంచి వచ్చింది కాబట్టి లక్ష్మికి బాగా ఇష్టమైనది లక్ష్మికి తోడుగా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి దీన్ని మనం చాలా నియమబద్ధంగా అంటే వాడే రోజును బట్టి శుక్రవారం అయితే ఒకలా ఉపయోగించాలి శనివారం అయితే ఒకలా ఉపయోగించాలి ఇప్పుడు నెగటివ్ తీయడానికి మనం మాట్లాడుకుంటున్నాం లక్ష్మీప్రదం అనుకుంటున్నాం కదా అంటే ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది కాబట్టి ఇవి సూర్యోదయానికే చేయాలి ఉప్పు దీపాన్ని శాస్త్రీయంగా ఒక దీపాన్ని మట్టి ప్రమేదని మంచి మట్టి ప్రమేదని కొంచెం కన్నాలు పగుళ్ళు లేకుండా చూసుకుని భక్తితో ఉప్పుని దాంట్లో మీరు సమంగా నింపి దాని మీద మళ్ళీ ఇంకొక మట్టి ప్రమేదను పెట్టి అక్కడ మనం వేసే ఒత్తి ఏదైతే ఉందో అది మళ్ళీ లక్ష్మీప్రదం ఉండేలాగా జిల్లేడు ఒత్తు కానీ దాంట్లో కూడా ఇంకా మనం చాలా మార్చుకోవచ్చు జిల్లేడు ఒత్తు ఈ లక్ష్మీ తామర ఒత్తులు ఉంటాయి ఉదయం చేసేలా అయితే ఉదయమే చేయాలి లక్ష్మీదేవికి సాయంత్రం మాటలు ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు సహజంగా అందరూ సాయంత్రం మాటలు చేస్తారు అది కేవలం ఒక కార్తీక మాసంలో మన దీపావళికి మాత్రమే దీపావళి మాసకి మాత్రమే మాపులు చేయాలి తప్ప మిగతా రోజులంతా లక్ష్మీదేవికి చేసేటప్పుడు మాత్రం ఉపదీపం పెట్టేదాము పొద్దుటే చెయ్యాలి దీనికి ఆ లక్ష్మీ తామర ఒత్తులు స్వచ్ఛమైనటువంటి ఆవునేయ అంటే కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు అది మనం శనికి చేసేటప్పుడు ఉప్పుతో శనికి చేసేటప్పుడు శని ప్రయోషకాలం అని చెప్పేసి అది సాయంత్రం మాటలు చేస్తారు అది వేరే దానికి ఇంకా శాస్త్రీయత వేరే ఉంది ఇక్కడ లక్ష్మీదేవికి చేసేటప్పుడు మాత్రం మంచి ప్రమేద దానికి శుభ్రంగా గంధం రాసి బొట్టు పెట్టి దాంట్లో ఉప్పుని భక్తితో ఉప్పుని నింపి దాని మీద దీపం పెట్టి దాంట్లో ఆవు నెత్తిని కానీ లేకపోతే మనకి విప్ప నూనెగా లేకపోతే గానుగో నూనె కానుగ గానుగ కాదు అంటే గానుగ అంటే నువ్వుల నూనె కానుగ నూనె కానీ వేసి లక్ష్మీ తామర ఒత్తులు ఉంటాయి తామర ఒత్తులు తామర ఒత్తులు వేసి అంటే ఆ తామర ఒత్తు ఇలా పువ్వులా ఉంటుంది పైకి పైకొచ్చేలా అంటే పువ్వొత్తులా ఉంటుంది అలా వేయచ్చు లేదనుకుంటే రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి వేస్తారు కానీ రెండు ఒత్తులు రెండు ఒత్తుల లాగే ఉండాలి ఏక ఒత్తి చేస్తే అది ఒత్తే ఒక ఒత్తే నీ దీపం ఇంట్లో ఏం పెట్టి మనకు కనిపించే అందులో ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు అందుకని రెండు వేస్తే మాత్రం రెండు కిందే ఉండాలి అందుకని దానికన్నా పువ్వొత్తు ఆకాశ దీపం కింద ఉంటుంది అది అందుకని దాన్ని అలా పువ్వులాగే పెట్టుకోవడం మంచిది రెండు ఒత్తులు వేయాలనుకున్న వాళ్ళు మాత్రం రెండు ఒత్తుల కింద వేయండి తను శుభ్రంగా నలిపి ఒత్తులతో వేసుకుని రెండు ఒత్తులు వేసి ఈ సాన్యానికి అంటే మన దేవుడి గదిలో కాదు ఇది ఈ సాయన్యంలో కూర్చుని ఈ సాన్యానికి అంటే గురుడు అధిపతి ఉంటాడు కాబట్టి ఈ సాయన్యానికి దగ్గరగా ఆ తలుపుకి అంటే మరీ మూలకి వెళ్ళిపోకుండా తలుపుకి దగ్గరగా పెట్టుకొని గుమ్మానికి దగ్గరగా పెట్టుకొని దీపాల భక్తి శ్రద్ధలతో ఆసనం వేసుకోవాలి కంపల్సరీ అలాగే కింద ఏదైనా ఆకు కానీ ప్లేట్ కానీ కంపల్సరీ పెట్టాలి అది భూమికి లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి మీరు పెట్టే ప్రతిదీ కింద డైరెక్ట్గా కింద పెట్టకూడదు అందుకని ఏదైనా తమలపాకు ఏదైనా ఒక ఆకేసి దాని మీద ప్రమిద పెట్టి దాంట్లో ఉప్పేసి దాని మీద దీపానికి సరిపడా చిన్న ప్రమిద పెట్టి దాంట్లో ఆకాశ దీపం కింద లక్ష్మీదాముల ఒత్తులతో లేదంటే తెల్లటి ఒత్తులు పత్తి ఒత్తులైతే ఇంకా మంచిది పట్టు పట్టు వస్త్రంతో ఒత్తులు చేస్తారు లక్ష్మీదేవికి ఇష్టం అలా ఒత్తులు వేసి ఆ ఆ దీపమే లక్ష్మీదేవి కింద భావన చేస్తూ తెల్లటి పుష్పాలతో తెల్ల పుష్పాలతో పూజ చేసి మీకు వీలైతే అష్టోత్తరం లక్ష్మీదేవికి చదువుకొని ఇది శాస్త్రీయంతో నమ్మకంతో విశ్వాసంతో చేస్తే అద్భుతంగా పనిచేసే పరిహారం ఇలా మీ ఓపిక అంటే చెప్పడానికి నేను ఎన్న చెప్పేస్తాను అలా చేయండి ఎలా చేయండి ప్రతిరోజు చేయొచ్చు శుక్రవారం మొదలుపెట్టి శుక్రవారం వరకు రోజు చేయాలి చేయాలనుకుంటే లేదంటే ఇన్ని శుక్రవారాలు అని మనసులో అనుకోని అన్ని శుక్రవారాలు చేస్తే అద్భుతంగా ఉప్పు దీపానికి ఉన్నటువంటి విశిష్టత మీకు తెలిసి వస్తుంది ఖచ్చితంగా అండి అలాగే దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్ తోటే వెలిగించేస్తారు అదే చాలా అంటే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలి తప్ప డైరెక్ట్గా దీపాన్ని వెలిగించుకోవడం లేదు అంటే లేదు అనుకుంటే అగర్బత్తి వెలిగించి అంటే ఈ అగ్గిపుల్ల ఎక్కడెక్కడో ఎలా తయారైందో కూడా డైరెక్ట్ వెలిగించేస్తా అగ్గి తల అది చాలా తప్పు అందుకని ఏంటంటే అగరబత్తి అగరబత్తి సుగంధ పరిమళం కాబట్టి దాన్ని వెలిగించి అప్పుడు దీపం దీపం పెట్టాలి లేదంటే ఈ అగ్గి అగ్గి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో చేయొచ్చు అంటే మీకు మీకు మీ మనసుకి ఏది అనిపిస్తే అది అగరబత్తి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఎక్కువ దీపాలు ఉన్నాయి అనుకో అమ్మా అగరబత్తి చివరి దాకా అంటుకుపోద్ది అని చెప్పేసి అనుకుంటారు సగం వరకు అంటుపోద్ది అందుకని ఏంటంటే ఒకటి దీపం వెలిగించడానికి ఒక ప్రమిద ఒక వత్తి ఒక వత్తి అది సింగల్ వచ్చి సరిపోద్ది దానికి తప్పేం లేదు అది దేవుడికి నివేదన చేసేది కాదు కాబట్టి ఒక వత్తితో ఒక దీపాన్ని వెలిగించి ఈ దీపంతో మీ దగ్గర ఉన్నటువంటి దీపాలన్నిటినీ వెలిగించుకోవచ్చు లేదంటే మాత్రం అగరబత్తి తోటి వెలిగించాలి డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించొద్దు సో ఈ ఉప్పు దీపం మాత్రం పొద్దున మాటలే చేయాలి పొద్దున పూటే పెట్టాలి అని అంటున్నారు అది కావాలంటే శుక్రవారం నుంచి శుక్రవారం వరకు పెట్టాలి తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అండి ఆ ఉప్పుని ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయినంత శుక్రవారం దాన్ని అలాగే ఉంచేయాలి దాన్ని తీసుకుమల్లి అన్ని ఇమీడియట్ గా పాడేయకుండా శనివారం దాన్ని ఇల్లంతా తిరిగి మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం దిష్టి కింద తీసి ఆకులోకి తీసేసుకుని దాంతో దిష్టి తీసి శనివారం ఉదయం దాన్ని మనం శుభ్రంగా బయట కలిపే మనం అంటే ఎవరో తొక్కకుండా వేరే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ కదా మనం తీస్తున్నాం ఇది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వేసేసుకోవచ్చు లో వేసేసుకోవచ్చు ఎందుకంటే నెగిటివ్ కదమ్మా ఇది అప్పటి వరకు ప్రసాదం శుభ్రంగా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమే కానీ ఆ ఎప్పుడైతే మన మనలో ఉన్న నెగిటివ్ అది తీసేసుకుందో అది శుద్ధంగా ఉండదు కదా అప్పుడు అందులో లక్ష్మి ఉండదు ఆ లక్ష్మీ ఉంటుంది ఆ లక్ష్మిని ఎక్కడ చేయాలి అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలి మీరు ఇంకా దాన్ని ఎక్కడ వేస్తారు ఏదైనా మంచి పారే నీళ్ళలో వేస్తే ఇంకొకరు ఎవరో ఒకళ్ళు స్నానం చేస్తారేమో కదా ఆ నీళ్ళని ఎన్నో జంతువులు తాగుతూ ఉంటే వాళ్ళందరికీ ఇబ్బంది మురికి నీళ్ళలో వేయడం వల్ల మీకు ఏం ఇబ్బంది లేదు అది తప్పు కాదు మీరు నిర్లక్ష్యం చేయట్లేదు కార్యక్రమం అయిపోయింది కాబట్టి దాంట్లో శక్తి ఉండదు ఇంకా దాంట్లో ఆ శక్తి వెళ్ళిపోతే నెగిటివ్ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మీరు మురిగి దాంట్లో వేయటమే ప్రశస్తం లేదు చాలా ఇబ్బందిగా ఉంది మీకు తెలియ ఖాళీ స్థలం ఏదైనా ఉంటే పక్కన ఎక్కడ దూరంగా గొయ్యి తవ్వి గొయ్యిలో వేసేసుకుని మట్టి మూసేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అమ్మ